గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికలో కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ ఆఫ్ వర్డ్స్ సాగింది. అయితే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలపై ఠాగూర్ స్పందించారు. అమిత్ షాకు అవసరమైనప్పుడు అంతా మద్దతిస్తారు అంటూ ఓ ట్వీట్ చేశారు. రాజ్యసభలో మద్దతిచ్చారు, ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కాంక్లేవ్ నిర్వహిస్తారు. కేంద్రానికి కేసీఆర్ ఏటీఎం లాంటి వాడు అని వ్యాఖ్యానించారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు పోరాడారు, మా ఎంపీలతో మీ వాళ్లు కూడా వచ్చి నిలబడ్డారు అని సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలు గొంతుక అన్నారు. కేసీఆర్ ఓ ఫైటర్ అన్నారు. దీంతో పాటు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి అని సీరియస్ గా ట్వీట్ చేశారు కవిత.